వెలగట్టలేనిది, ఎంత విలువైనది అభిమానం. నేను ఈరోజు విజయాలు ఇచ్చినా సరే సరే విజయాల్లో అందరూ పాలు పంచుకుంటారు, కానీ నా అపజయాల్లో కూడా నా వెన్నంటుంటూ నన్ను నా వెన్ను తట్టుతూ నాకు నన్ను ప్రోత్సహించిన నా అభిమానులు, అలాగే ప్రేక్షక దేవుళ్ళు, ఎప్పుడు ఏది కొత్తది మేము అందించాలన్నా కూడా ఒక ధైర్యాన్ని నాన్నగారి నుంచి కూడా వాటిని స్వీకరించి ఇంకా ముందు ముందు ఇవాళ మీ ముందుకు వచ్చాము. ఈ యొక్క విజయోత్సవ వేడుక జరుపుకుంటున్నామంటే మరి మీ సినిమాతో పూర్తి చేసి మేము ఆ సినిమా యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మరి మీరు ఈ సినిమాను ఇంత అఖండ విజయం చేసి ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి అయితేనేమి, లేకపోతే ఇప్పటిదాకా సుమారుగా 21 నెలలు అయింది ఈ సినిమా మొదలుపెట్టి, మరి సినిమా ఈరోజు మొట్టమొదటి సినిమా విడుదలయ్యి అంటే కొన్ని వచ్చిన సినిమాలు మళ్ళీ జనం తండోపతండాలుగా అదో అదో తిరణాలకి వెళ్ళినట్టు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని చూసి అభిమానించి ఆదరించిన మరి మరొకసారి మా ఇండస్ట్రీకి ఇది ఒక ధైర్యాన్ని ఇచ్చి మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తాము అని నాన్నగారి నుంచి కూడా పరంపరంగా వారసత్వంగా వస్తున్న ఈ యొక్క మీ యొక్క అభిరుచికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం మా విజయమే కాదు, ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరు ఏమి ఆశించకుండా కూడా నేను అన్నట్టు మరి అదేంటో కానీ అది పూర్వజన్మ సుకృతమో జన్మజన్మల అనుబంధమో ఏ విడదీయరా అని అనుబంధం కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో మనం చూసాం ఎన్నో కొత్త కొత్త పాత్రలు ఆవిష్కరించబడ్డాయి, కొత్త కొత్త నటులు, వాళ్ళ నుంచి కొత్త కొత్త పాత్రలు. ఇవాళ జగపతి బాబు గారు అయితేనేమి మరి ఒక లెజెండ్లో విలన్గా చేసిన ఆయన, ప్రతినాయకుడిగా చేసిన ఆయన ఇక్కడ ఇందులో మంచి పాజిటివ్ పాత్ర చేయడం, మంచి పాత్ర చేయడం అయితేనేమి. లేకపోతే సోదరుడు శ్రీకాంత్ గారు, ఆయన ఒక ప్రతినాయకుడి పాత్ర చేయడం అయితేనేమి. నితిన్ మెహతా గారు ఉన్నారు, కొత్తగా ఆయన పరిచయం చేయడం, అసలు కెమెరా అంటే ఏంటో తెలియదు ఆయనకి. అటువంటి ఆయన తీసుకొచ్చి ఆయన చేస్తే చేయించడం ఏంటి. అలాగే మా ప్రజ్ఞ జైష్వాల్ ఉంది చిత్రంలో, ఎంతో ఆవిడకి టాలెంట్ ఉంది, టాలెంట్తో పాటు అందం, అటు ఒక హుందాగా ఒక కలెక్టర్గా, అలాగే పాటలు ఎంతో హుషారుగా చలాకీగా. పాప దేష్ణ ప్రతి ఒక్కరు, పూర్ణ గారు అందరు కూడా, మన మహేష్ గారు తెలివి శ్రావణ్ అందరు కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ పాత్రని పోషించి, అలాగే అంతా మన దర్శకుడు బోయపాటి గారు ఒకసారి ఏదైనా అనుకుంటే దాని మీద చర్చిస్తాం, ఒక ముఖ్యమైన పాత్ర లేదంటే చెప్తారు వచ్చాయని ఎలా ఉంటుందని, దాని మేము మళ్ళీ దానికి దాని మీద కొంచెం చర్చించి అంటే చర్చించడం అంటే ఎక్కువ ఉండదు, నేను చెప్పినట్టు వెంటనే సరే అనుకుంటే వెంటనే అనుకోవడం వెళ్ళిపోవడమే. సో ఇంత ఇప్పటిదాకా ఈ 3 సినిమాల్లో కూడా ఏ పాత్ర కూడా మనం కొత్తగా ఎవరిని చూపించినా కూడా ఎక్కువ చర్చ జరగలం మన మధ్య ఎప్పుడు. అభిమానుల్ని ఎలా రెచ్చగొట్టాలో, థియేటర్లు ఎలా రచ్చ రచ్చ చేయాలో, దబిడి దిబిడి చేయాలో మాకున్న మా కలియుగంలో ఉన్నది ఒక ప్రత్యేకత. అలాగే మా టెక్నీషియన్స్ అందరున్నారు, మన కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంతకుముందు లెజెండ్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా కండా కూడా అంటే ఆయన స్వామి గారి దగ్గర చేశారు, నేను ఇంతకుముందు కూడా ఇక్కడే చెప్పడం జరిగింది, ఇదే వేదికలో ఇక్కడే మన రూరల్ సినిమా ఫంక్షన్లో. సో అలాగే ఆయన గురువు అడుగుజాడల్లో నడుస్తూ ఇందులో ఎంతో అద్భుతంగా అంటే కొత్త సినిమా, సినిమాకి వ్యత్యాసం అంతే మంచి అవకాశం రావడం కూడా ఒక అదృష్టమే. అలాగే మా ఫైట్ మాస్టర్ శివ గారు ఉన్నారు, చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం అంటే డైరెక్టర్ గారు కూడా ఒక ఫైట్ మాస్టర్ కింద లెక్కే, ఆయన చెప్పినట్టు చూశారు ద మేకింగ్ కూడా
ఎలా ఆయన కూడా కర్రస్వామిలో కర్ర